స్వాతంత్రం రావడం కోసం ఇల్లు గుల్ల చేసుకున్నారు, ఒళ్ళు హోణం చేసుకున్నారు, జీవితాలను త్యాగం చేశారు. ఆనాటి మీ త్యాగం ఈనాడు స్వార్థం పేరుతో ఊరూరా ఏర్లై పారుతుంటే చూస్తూ ఊరుకుంటారా? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరోసారి స్వాతంత్ర పోరాటాన్ని ప్రారంభించండి, లేవండి. మీరంతా ఐఏఎస్, ఐపీఎస్, గెజిటెడ్ ఆఫీసర్లు. మీ జీతాలు మీ స్టేటస్ కు, మెయింటెనెన్స్ కు సరిపోవే. మరి మీ జీతాలు పెంచాలంటే రాజ్యాంగం ఒప్పుకోదు. అందుకని తలా కాస్త తినండి. తినమన్నాను కదా అని స్టేట్ను స్టేట్ను తిరగండి, ఖజానా బొక్కడిపోద్ది. అందుకని మీరు మీరు మాట్లాడుకుని ఓ 20-25% తినండి. తిని పని మాత్రం గట్టిగా చేసేయండి. అదే మన ప్రభుత్వానికి శ్రీరామరచ్చ. నా పాస ఐపీఎస్ వాళ్ళకు, ఐఏఎస్ వాళ్ళకు, గెజిటెడ్ వాళ్ళకు అర్థమైపోయింది అనుకుంటా. చూసినా దొమ్మిలు, ఏ మూలకు వెళ్ళినా సమ్మెలు, తాగే నీటికి తగువు వేసవిలోనే కరువు. ఆడది అంటే చులకనా, లేనే లేదు రక్షణ. ఆడది అంటే చులకనా, లేనే లేదు రక్షణ. తెల్లవారితే చావులు, అవి వర కట్టపు చిహ్నాలు. ఎన్నాళ్ళి అరాచకం, బొమ్మలు అడ్డం పెట్టుకుని, మీ పేరున మైతులు పట్టుకుని, ప్రజాస్వామ్యమే తమ జీవనమని, ప్రజల కోసమే తమ జీవితమని ప్రజలను స్వాహ చేస్తుంటే చూస్తూ ఉంటారే మహాత్మారా. అదిగో అటు చూడు, కరువు రక్కసికి తనువు ఇచ్చినా లేని వాడిది ఆగుడు. అదిగో అదిగో అటు చూడు, శరణు కోరిన ఆడపడుచుకి రక్షణ ఇచ్చిన తీరు. రాజకీయ రంగంలో చిక్కుకున్న విద్యార్థులు, దిక్కు తెలియని అభిమన్యులు అటు చూడు. ఎన్నాళ్ళి కన్నీడు, మీ విగ్రహాలు నిలబెట్టి మా నాయకులని చూపెట్టి, జయంతులు వర్ధంతులు ఏటేటా చేస్తూ మెడలో దండలు పడేస్తుంటే చాలనుకుంటున్నారా? అదే స్వరాజ్యం అనుకుంటున్నారా? ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? తోడబుట్టిన దానివి కదా అని గారం చేస్తే నాకే ఎసరు పెడతావా? ఈసారి ఇల్లు కలిసి చూడు, నా భాష నీకు పూర్తిగా అర్థమవుతుంది. నా దగ్గర నుంచే మాట్లాడుతున్నాను. నేను దశకంఠరావుని. నీ మొగుడు ఎవడి మీద ఎదురు తిరిగి మునగాడనిపించుకోవాలనుకున్నాడు? ఓ దశకంఠరావుని, నా భాష నీకు అర్థమైపోయిందనుకుంటాను. నన్ను దెబ్బతీయాలని నీ మొగుడు నా మీదే తిరుగుబాటు చేశాడు.
నా పార్టీ వాళ్ళందరినీ ఎదురు దెబ్బ కొట్టేశాడు. అది నువ్వు తప్పక ఆపాలి. నీ ముగుడుతో సహా ఆ తిరుగుబాటులో కలిసిన వాళ్ళందరూ ఈ తిట్రాను చేసుకోవాలి. దానికి ఎల్లుండి సాయంకాలం దాకా టైం ఉంది, కానీ నీకు ఎల్లుండు మధ్యాహ్నం దాకా టైం ఇస్తున్నాను. ఇతి డ్రా చేసుకుంటే సరే సరే, లేదా నీ కొడుకు నా చేతుల్లో ఇక్కడే ఇతి డ్రా అయిపోతాడు. విత్డ్రా చేసుకోరు. ఏంటి ఇతి డ్రా చేసుకోడా? చేసుకోరు అని చెప్పాడా? నేనే చేసుకోదన్నాను. మరి ఆయన? నా మాటే ఆయన మాట. అంటే నీ మొగుడు శ్రీరామచంద్రుల్లా సముద్రాలన్నీ దాటి లంకకొచ్చి ఈ దశకంఠుణ్ణి చంపి నీ కొడుకుని రక్షిస్తాడనుకుంటున్నావా అమ్మ తల్లి? యముడి వెంటబడి యమలోకానికి వెళ్ళి మొగుడి పేణాలు తెచ్చుకున్న సావిత్రిలా, నా లోకానికి నువ్వే వచ్చి నీ బిడ్డని కాపాడుకుంటావా తల్లి మాత? నువ్వు రాక ఇతడ్రా చెయ్యక బిడ. పెద్దవాళ్ళ కక్షలకు పసివాణ్ణి ఎందుకు బలి చేయాలనుకుంటున్నావు? నీకు కావాలంటే నన్ను చంపు. త్యాగమా? అవును. పీచుదానం రాజకీయం అంటే త్యాగం కాదు. ఎప్పుడో సంపాదించడం సేతగాని పిచ్చోడు చెప్పిన మాట అది. చూడు, త్యాగాన్ని నెత్తిమీద పెట్టుకుని ఊరేగితే ఏమవుతుందో తెలుసా? నెత్తిమీదున్న జుట్టు కాలిపోద్ది, కాలికున్న చెప్పులుడు పోతాయి. చూడాడు తల్లి, కొత్తగా పెళ్ళైనోడికి పొద్దు తెలియదు, కొత్తగా రాజకీయాల్లోకి చేరినోడికి బతుకు తెరుగు తెలియదు. ఇది నీ మొగుడుతో చెప్పు. కావచ్చు, కానీ ఆయన బ్రతుకైనా చావైనా జనంతో. జనం అంటే ఎవుళ్ళు? కాకులు. గుప్పి నూకులు ఇటు ఇసిరితే అటు కావు కావుమంటూ పోతాయే కాకులు. ఇళ్ళు అంతే. ఎలక్ట్రిక్ తీగ మీద మిరక్కాయ బజ్జీ కడితే ఆ మిరక్కాయ బజ్జీ కోసం తీగ ఎక్కి చస్తాయే కాకులు. ఈ జనం కూడా అంతే. ఆ మాట నీలాంటి వాడికే పరిమితం. జనం కాకులు కారని వాళ్ళల్లో చైతన్యం రగులుకుంటే వాళ్లే మేకులై నీలాంటి వాళ్ళకి సిలువ వేస్తారని తెలుసుకో. అది నువ్వు తెలుసుకునేలోగా నీ బిడ్డ ఉండడని నువ్వు తెలుసుకో. ఏయ్, ఆ గడ్డన్నెల తీసుకురండిరా. అమ్మ తల్లి, నీ త్యాగం ఎన్ని రకాలుగా ఎదికేకలు పెడుతుందో ఒకసారి చూడు. నీ అమ్మ తీసుకో. అమ్మా ఆడవాళ్ల కన్నీటితో పసిబిడ్డల నెత్తిడితో పాదాభిషేకం చేసుకుని ఉక్కు పాదాలతో గద్దెనెక్కాలనుకుని నిన్ను బతికినివ్వకూడదు. రే, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. నా భాష నీ మూగుడికే అర్థం కాలేదు, నీకేం అర్థం అవుతుంది? ఒరే, నిన్ను పోనివ్వను, నిన్ను పోనివ్వను. పోనీ